Group-1 మెయిన్స్ పరీక్ష నిర్వహణపై వివాదం నెలకొన్న వేళ ప్రభుత్వం కాసేపట్లో కీలక ప్రకటన చేరింది. గ్రూప్-1 పరీక్షల రద్దుపై తెలంగాణ రాజకీయం హీటెక్కింది. జీవో 29ని రద్దు చేయాలంటూ గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళన కొనసాగుతోంది. జీవో 29ని రద్దు చేయాలంటున్న గ్రూప్-1 అభ్యర్థులు పాత జీవో 55 ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అటు ప్రభుత్వం మాత్రం నిబంధనలపై వెనక్కి తగ్గేది లేదంటోంది. జీవో 29 ప్రకారమే పరీక్షలు ఉంటాయని చెబుతోంది. ఇంతకు జీవో 29 వర్సెస్ 55 వివాదం ఏంటి? ఏ జీవోలో ఏముంది? హైకోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో సోమవారం నుండి గ్రూప్-1 పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. అటు విద్యార్థులు మాత్రం పట్టు వేయడం లేదు. ప్రభుత్వం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయడం లేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు ఏం చెబుతుందోనన్న ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ జీవో వివాదం ఏంటనే చర్చ మొదలైంది. కేసీఆర్ ప్రభుత్వం 2022లో జారీ చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్ను కోర్టు తీర్పుతో రద్దు చేసింది. రేవంత్ ప్రభుత్వం ఆ సమయంలో కొత్త నోటిఫికేషన్ను జారీ చేస్తూ జీవో 29ని తీసుకువచ్చింది. గత ప్రభుత్వం అమలు చేసిన జీవో 55లో 1:50 నిష్పత్తిలో మెయిన్స్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో 40% అభ్యర్థులను మెరిట్ ప్రకారం ఎంపిక చేస్తే 60% అభ్యర్థుల ఎంపికలో రిజర్వేషన్లు వర్తింపు చేస్తారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి సందీప్ లైవ్ లో అందిస్తారు. సందీప్ చెప్పండి. మన ముఖ్యంగా చూసుకున్నట్టయితే గ్రూప్-1 అభ్యర్థులకు సంబంధించినటువంటి ఇంకా సస్పెన్స్, అరెస్ట్ల పర్వం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం నుంచి ఏదో ఆశించిన మనకు సమాధానం వస్తుంది అని చెప్పేసి కూడా ఇటు గ్రూప్-1 ఉద్యోగులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఇటు పరీక్షకు సంబంధించి దాదాపు 64 కేంద్రాలకు సంబంధించి పరీక్ష అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూనే ఉంది. రేపు ఉదయం సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. అలాగే రేపటిలోగా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సంబంధించి ఏదో ఒక తీర్పు తమకు అనుకూలంగా వస్తుంది. ఇప్పటి విద్యార్థులు ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేశారు, కొద్ది రోజులుగా డిమాండ్ చేశారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. పరీక్షను తాత్కాలికంగా కొద్ది రోజులు వాయిదా వేయండి అని వారు మాత్రమే డిమాండ్ చేస్తున్నారు. లేదా 29 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని. 2022లో నిర్వహించాల్సినటువంటి పరీక్ష 2024లో దాదాపు రెండుసార్లు కోర్టు ఇప్పటికే ప్రభుత్వం ఒకసారి, కోర్టు ఒకసారి వాయిదా వేస్తూ వచ్చింది. అంటే ఈసారి మూడోసారి కూడా పరీక్షలు రాసేది కూడా ఇటు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. గత ప్రభుత్వం ఏదైతే జీవో 55 తీసుకొచ్చిందో అయితే దాన్ని సడలిస్తూ కూడా ఈసారి జీవో 29 తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. జీవో 29 ద్వారా కూడా తమకు సంబంధించిన ఓపెన్ కేటగిరీలో రిజర్వేషన్స్ వల్ల తమ పూర్తిగా నష్టపోతారు. విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజులుగా కూడా వాళ్ళు పరీక్షను రద్దు చేయాలి లేదా వాయిదా వేయాలి, రద్దు చేయాలని ప్రధాన డిమాండ్ కొద్ది రోజుల వరకు పెట్టారు. ప్రతి రాజకీయ పార్టీ తలుపు తట్టారు. ఎందరో రాజకీయ నాయకులు కావచ్చు, అలాగే కోర్టు తలుపులు కూడా తట్టారు. కోర్టు కూడా కేవలం 8 మంది మాత్రమే మీరు ఎంప్లీడ్ అయ్యారు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఈ పరీక్షను నిర్వహించాలని చెప్పేసి ప్రధానంగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంటే కొద్ది రోజులుగా కూడా విద్యార్థులు చేసిన ఆందోళన వల్ల కూడా ప్రభుత్వం కూడా దిగిరాలేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పరీక్షలు నిర్వహిస్తాం, ఇది తమకు మంచి శుభక అవరణ కాశం, తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పరీక్ష రాయాలని. ఇప్పటికే 90% మంది కూడా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. మిగతా 10% సంబంధించి కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి రేపు పరీక్షలు రాసే అవకాశం ఉంది. కాసేపటి క్రితమే కూడా గ్రూప్-1 ఉద్యోగులు అభ్యర్థులు కూడా మీడియా సమావేశం నిర్వహించగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తిగా అశోక్ నగర్ సంబంధించిన ప్రాంతం కూడా పోలీసుల బందోబస్తు మధ్య ఉన్న ఎవరు కూడా బయటకు వెళ్ళినట్టు కూడా ఆంక్షలు విధించారు. అయితే అరెస్ట్ చేస్తాం లేదా కేసులు నమోదు చేస్తాం. ఎందుకంటే నిన్న కేంద్ర మంత్ర్రి బండి సంజయ్ చెప్పినటువంటి ర్యాలీకి కూడా కొద్దిగా ఉద్రిక్తత మారింది. వందలాది మంది విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు, బైఠాయించారు. బండి సంజయ్ అరెస్ట్ చేయకుండా కూడా ఆయన కాన్వాయిన్ ముందు కూడా బైఠాయించారు. దానిలో బీఆర్ఎస్ నేతలు కూడా వచ్చి వారికి సంఘీభావం ప్రకటించారు. చిలో సెక్రటేరియట్ పిలుపునిచ్చగా దాదాపుగా 4 గంటల పాటు కూడా ట్రాఫిక్ జామ్, పెద్ద ఎత్తున కూడా నిరసనకారులు రోడ్డు మీదకి ఎక్కినందుకు కూడా పోలీసులు ఇక్కడ ఇవాళ
పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు, ఈ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేశారు. అయితే విద్యార్థులు మాత్రం ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నారు, తప్పకుండా తమకు వెసులుబాటు ఇవ్వాలని. ఇన్ని రోజుల పాటు కూడా నిరసన వ్యక్తం చేశాం, రాజకీయ పార్టీల చుట్టూ తిరిగాం, తమకు కొద్ది రోజుల పాటు కూడా టైం ఇవ్వాలి చదువుకోవడానికి కావచ్చు, లేదా ప్రభుత్వం అయితే కోర్టులో వేసిన తీర్పు వచ్చేంత వరకు అంటే దాదాపు ఒక 15 రోజుల పాటు కూడా తమకు టైం ఇవ్వాలి, చదువుకోవడానికి తమకు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కూడా అంటున్నారు. ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటుంది. నిన్న సాయంత్రం మంత్రుల సముదాయాల్లో కూడా కొంతమంది మంత్రులు కూడా చర్చించడం జరిగింది. అదే G29 కాకుండా ఇలాంటి వెసులుబాటు ఇస్తే విద్యార్థుల ఉద్యమం ఆగుతుంది అని చెప్పేసి కూడా అంటారు. రేపు మధ్యాహ్నం లోపు కావచ్చు, ఇవాళ సాయంత్రం వరకు కూడా ఏదైనా ప్రభుత్వం నుంచి వెసులుబాటు వస్తుందని చెప్పి కూడా విద్యార్థులు వేచి చూస్తున్నారు. ఇటు ప్రతిపక్షాలు కూడా ఇటు ప్రభుత్వంపై డిమాండ్ చేస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షాలు కావచ్చు, విద్యార్థులు కావని డిమాండ్ చేసి తమ ఎగ్జామ్ని పరీక్షని వాయిదా వేశాం. ఈసారి ప్రభుత్వం ఎందుకు అంత కఠినంగా ఉంటుంది? ఇదే అశోక్ సెంటర్ లైబ్రరీ వద్ద కూడా స్వయంగా రాహుల్ గాంధీ వచ్చి విద్యార్థులకు హామీ ఇచ్చారు, తప్పకుండా 1:100 రేషియో ప్రకారం పరీక్షలు నిర్వహిస్తాం తమ ప్రభుత్వం వస్తే. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక 1:50 ప్రకారం G29 ఇంప్లిమెంట్ చేసి విద్యార్థులకు పుట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు లేదు. అంటే కేవలం ప్రభుత్వం చేసిన కుట్రలో విద్యార్థులు బలైతున్నారు. విద్యార్థుల తో కూడా ప్రభుత్వం ఏర్పాటు పడ్డది. రేవంత్ సర్కార్ ఈ విధంగా చేయడం అన్యాయం అని చెప్పేసి కూడా ఇటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇటు విద్యార్థులు కూడా నిన్నటి వరకు కూడా ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేసిన విద్యార్థులు ఈరోజు ఒక రిక్వెస్ట్ మేనర్లో వెళ్తున్నారు. తమ సంబంధించినటువంటి కొద్దిగా టైం ఇవ్వండి, లేదా ఎగ్జామ్ని వాయిదా వేయండి, రద్దు మాత్రం చేయకండి కానీ వాయిదా వేయండి, G29 అయినా రద్దు చేయండి, లేదా పరీక్షలైనా వాయిదా వేయండి, లేదా కోర్టు తీర్పు వచ్చే వరకు కూడా అమల్లో చేయండి. అయితే కొంతమంది కూడా ఇప్పటికే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టు తీర్పు రేపు ఏదైనా అనుకూలంగా వస్తుందా లేదా అని వేచి చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ సందీప్.